విజయవాడ వరదలకు సంబంధించినటువంటి వార్తలు కథనాల్లో ఈరోజు అటు మాజీ ముఖ్యమంత్రి లేదా ఎమ్మెల్యే, కొన్ని మీడియాల భాషలో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఆయన మంత్రులు కానీ, అలాగే వాళ్ళని బలపరిచే మీడియా కానీ, అన్నిట్లో వైసీపీ మీడియాలో కానీ ఈరోజు చర్చలో ఒకసారిగా బుడమేలు పొంగు, దాని డైవర్షను, అమరావతిలో చంద్రబాబు ఇంటిని కాపాడడానికి చేశారు అనే ఆరోపణ, అలాగే జగన్ను లేకపోతే వైసీపీ వాళ్ళని ఇలా చేస్తున్నందుకు అక్కడే వాళ్ళని భూస్థాపితం చేయాలి, పూడ్చిపెట్టాలన్న స్థాయిలో చంద్రబాబు మాట్లాడటం, ఇవన్నీ కూడా జరిగాయి వరుసగా. ఈరోజు మనం చూస్తే పవన్ కళ్యాణ్, పయ్యా ఉల్కేష్, సరే హోంమంత్రి అనిత, ఇంకా చాలామంది, మళ్ళా శ్రీనివాసరావు టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఇంకా చాలామంది విషయాలు మాట్లాడారు. చంద్రబాబు రెండు సార్లు మీడియాతో మాట్లాడారు. జగన్ సరే ఆయన శైలిలో ఆయన మాట్లాడారు, మీడియాను క్రాస్ చేశారు, క్రాస్ ఫైర్ లాగా. ఇదంతా దేన్ని సూచిస్తుంది? ఇంకొకటి, నిన్న మొన్నటికంటే ఈరోజు ఆ పడవలు కొట్టుకు రావడం వెనుక కుట్ర ఉందేమో, దాని మీద ఏదైనా చేయాలని చర్చ మొదలైంది. అంటే ఈ రెండు రోజుల్లో కొంచెం వరద బాధితులకు అందించడం, దాని మీద ఫోకస్ ఎక్కువగా ఉంటే ఈరోజు పొలిటికల్ యాంగిల్ చాలా పెరిగింది. ఏం జరుగుతుంది? నిన్న మొన్న ఎందుకు ఇది ఎక్కువగా లేదు, ఈరోజు ఎందుకు ఎక్కువ వచ్చింది? నిజానికి వరద తగ్గింది కదా, ఇప్పుడు అమరావతికి లేదా చంద్రబాబు ఈ నివాసానికి ఇప్పుడేమీ ఇంకా కొత్తగా లేదు కదా, ఎందుకు జరిగింది? జరుగుతుంది. ఇక్కడ చాలా కీలకం ఉంది. విజయవాడలో చాలామంది మీడియా మిత్రులు, చంద్రబాబుని బలపరిచేవాళ్ళు కూడా భావించేది ఏంటంటే, వైసీపీ మీడియా జగన్ను అమరావతి మీద ఎక్కువగా ఫోకస్ టార్గెట్ చేస్తారు, అమరావతి మునిగిపోతుంది, లేకపోతే ఇదిగో మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలోకి నీళ్ళు వచ్చినట్టుగా చంద్రబాబు నివాసంలో కూడా నీళ్ళు వస్తే దాన్ని గొప్పగా పెద్దగా చూపించాలని వాళ్ళు అనుకున్నారు. అలాగే ప్రపంచ బ్యాంక్ కూడా ఈ మధ్య 1-2 సార్లు పర్యటనలు చేసిన వాళ్ళ ప్రతినిధి బృందం, వాళ్ళు కూడా పక్కనే ఇంత పెద్ద వరద వచ్చింది కదా, దీని ప్రభావం ఏంటి, ఇలాంటి ఆరాలు తీయటం మొదలుపెట్టారు. సో వీటి నుంచి కొంచెం ఫోకస్ తగ్గించాలి, దృష్టి మళ్ళించాలి అన్నట్టయితే వేరే అంశాల మీద, వరద, నీళ్లు, బుడమేలు, కాలువలు, ప్రకాశం బ్యారేజీ, వీటన్నిటి మీద దృష్టి పెంచాలి అని భావించారు. వ్యూహాత్మకంగానే అది జరిగింది అనేది ఒక పెద్ద అభిప్రాయం. ఇది మీడియా ఒపీనియన్, నేను చెప్తుంది నా అభిప్రాయం కాదు, అంటే నేను చెప్పడం లేదు, అక్కడ వచ్చిన స్పష్టంగా వినిపిస్తున్నా. అందుకనే సాధ్యమైనంత వరకు ఆ విషయాలు చెప్పడానికి నిన్న మొన్న ఎక్కువగా వాటిని ఖండించడానికి కూడా సిద్ధపడలేదు. ఈరోజు నీళ్లు కొంత తగ్గాయి కాబట్టి అది మొదలుపెట్టారు. విజయవాడ, చంద్రబాబు నాయుడు, సింగనగరు, అక్కడ ఆ అంశాలు వాడుచు, వాటి మీదే ఫోకస్. ఈరోజు మనం కనుక చర్చల్లో గమనిస్తే, నిన్న మొన్న చర్చించని మన మీడియా మిత్రులు కానీ వ్యాఖ్యాతలు కానీ అటువైపు అవి ఎక్కువగా మాట్లాడటం, హెచ్చరికలు చేయటం, విచారణ జరపాలనటం, ఇటువంటివన్నీ గమనిస్తాం. ఇప్పుడు ఒకటి, అమరావతి అయినా విజయవాడ అయినా సురక్షితంగా ఉండాలి, ప్రజలకు మేలు జరగాలి, రాష్ట్రం ముందుకు పోవాలి, ఈ సంక్షోభాన్ని అధిగమించాలి, ఇదే కదా మనం కోరుకుంటాము. కానీ ఈ క్రమంలో అమరావతి రాజకీయాలు, ఇరుపక్షాలకు వాళ్ళ వాళ్ళ ప్రాధాన్యతలు, ప్రయారిటీస్ ఉన్నాయి. సో దాంతో ఇప్పుడు జగన్ ఆరోపణ ఏంటి, కావాలని బుడమేరు వెలగలేరు రిజర్వాయర్ దగ్గర, వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నీళ్లు, అక్కడ తలుపులు తెరిచి నీళ్ళు ఇటు తిప్పారు, అటు పోకుండా నీళ్ళు ఇక్కడ కలిసిపోయాయని ఆయన అంటారు. అంతకుముందు ఆయన గేట్లు ఎత్తారనేప్పుడు అక్కడ గేట్లు ఎక్కడ ఉన్నాయి, అవి కొంచెం అపహాస్యం కూడా జరిగింది. గేట్లు కాకపోతే రెగ్యులేటరు, అలాగే బీడీసీ బుడమేరు డైవర్షన్ కెనాల్ లాంటిది కూడా ఒకటి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బుడమేరుకు నీళ్ళు ఎక్కువగా వచ్చాయి, గత 20 ఏళ్లలో వరదలు రాలేదు కాబట్టి కొంత ఉపేక్షాభావం ఉండింది, గత ప్రభుత్వం ఏం చేయలేదు, వీళ్ళు వచ్చి కొద్ది రోజులైంది, దాని పర్యవసానం ఇది కావచ్చు. కానీ అసలు ఏమీ లేదు, అక్కడ ఏమీ విడుదల చేయలేదు, ఎత్తలేదు అన్నది, అది కూడా వాస్తవం కాదని ఈ విషయాలు తెలిసిన, ఇరిగేషన్ విషయాలు తెలిసిన వాళ్ళు లేకపోతే రైతు సంఘాల నాయకులు చెప్తున్న మాట. ఇంకా అమరావతికి నీళ్లు రావడం అంటారా, అంత వరద వచ్చినప్పుడు పక్కనే ఉన్న చోట ఎందుకంటే నీళ్ళు వస్తాయి కదా,
అసలు చంద్రబాబే అన్నాడు, నీళ్ళు వస్తాయి వస్తాయి పోతాయి ఏమైంది అని. కానీ దాని మీద ఫోకస్ టార్గెటెడ్ డిస్కషన్ జరగటం మటుకు మంచిది కాదు రాష్ట్రానికి, అలాగే తమ ప్రభుత్వానికి అన్నది చంద్రబాబు ఆలోచన. అందుకనే ఆయన సాధ్యమైనంత వరకు బాగా సీనియర్, ఎప్పుడు అటు ముఖ్యమంత్రితో పాటు పాల్గొనే మిత్రులు లేకపోతే మీడియా వాళ్ళే చెప్తున్నటువంటి మాట చంద్రబాబు ఆ విషయంలో ఆయన ప్రయత్నం ఆయన వ్యూహం ఫలించింది. చాలా వరకు విజయవాడ గురించి తప్ప ఎవరు పక్కన ఉన్న అమరావతి గురించి మటుకు ఆలోచించలేదు. అది ఆ దశ అయిపోయింది కాబట్టి ఇంకా మరి రేపు కూడా తుఫాను ఉన్న విజయవాడ కంటే గోదావరి ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ఉంటుందని అని అనుకుంటున్నారు. అందువల్ల ఇప్పుడు పర్వాలేదు అని ఈ అమరావతి చర్చ, పడవల్లో పైన కుట్ర చర్చ ఇవన్నీ కూడా మళ్ళీ ముందుకొస్తున్నాయి అన్నమాట. సో ఎంత వరదలు ఇవన్నీ ఏమున్నా రాజకీయాల్లో పరస్పర పోటీ అయితే తప్పేటట్టుగా లేదు. ఇంకోటి ఏమో జగన్ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలి, అసలు రానికూడదు, 2 రోజులు బయటికి రాకూడదు, ఇవన్నీ కుదరవండి. ఎవరు తప్పు మాట్లాడతారు, ఎవరు ఉప్పు మాట్లాడతారు, ఎవరు గొప్పగా చేశారు, ఎవరికి వాళ్ళు మేమే అని అనుకోవచ్చు. అనుభవజ్ఞుడు చాలా కాలం నుంచి ఉన్నాడు కాబట్టి చంద్రబాబుకు ఆ విషయంలో ఎక్కువ ప్రచారం అనండి లేకపోతే మద్దతు కానీ ఉండొచ్చు. కానీ అదే సమయంలో ప్రతిపక్షాలు కేఏపాలు వెళ్లకుండా ఎవరు ఆపగలిగారు? ఉదాహరణకు ఎవరినైనా ఎవరైనా ఎలా ఆపుతారు? భద్రత ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంత ఆపచ్చు, కానీ అసలు తిరగనేకూడదు, బహిష్కరించాలి, రాజకీయాల్లో ఉండకూడదు, రాష్ట్రంలో ఉండకూడదు, ఇలాంటివి కుదిరించావు, కుదరవు అవి ప్రజాస్వామ్యంలో. ఎవరిని ఎవరేం చేయలేరు. చంద్రబాబును జగనే చేశాడు, చాలా చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఆయన మనుషులందరికీ కోర్టులు ముందస్తు బెయిల్ కూడా నిరాకరిస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక భీకరమైన రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుంది నిజానికి. ఈ ప్రచ్ఛన్న యుద్ధం దీనికి మీడియాలో కూడా అటు ఇటు మోహరించి ఉన్నారు అనేది స్పష్టమవుతుంది. రెండు కోణాలు లేదా రెండు వీటిని చెప్పడానికి ప్రయత్నించే అలాంటి వాళ్ళను కూడా సహించే పరిస్థితి, అసహనం, సహించలేని అసహనం తాండవిస్తూ ఉంది. కానీ తప్పదు, మనం దేని వెనుక ఏ కోణం ఉంది అనేది మనం తెలుసుకోక తప్పదు. కానీ నేనైతే ఉన్నదాన్ని బట్టి చెప్పగలిగితే ఒక ముఖ్యమంత్రి వరద సమయంలో ఇన్నిసార్లు వరుసగా మీడియాతో మాట్లాడటం గతంలో జరిగి ఉండదు. అంటే ఎలాంటి దుష్ప్రచారాలు, ఎలాంటి వ్యూహాత్మక దాడులకు అవకాశం ఇవ్వకూడదు అన్నదే చంద్రబాబు ప్రధానంగా పెట్టుకున్నటువంటి వ్యూహం అని అర్థమవుతుంది. దాంతోపాటు ప్రజలకు సహాయం, ఉద్యోగులు, అధికారులు వీళ్ళు కూడా వైసీపీ తరఫున పనిచేస్తున్నారు అనే ఒక బలమైన సందేహం, బలమైన అభిప్రాయం అధికార పార్టీలో కూటమిలో ఉంది. కాబట్టి దాన్ని కూడా ఆయన పదే పదే హెచ్చరికలు అవి జారీ చేస్తూ వచ్చారు. సో ఇది మీడియా కవరేజ్ ఆర్ మీడియా ఫోకస్ టార్గెట్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా మారుతూ వచ్చిన ఫోకస్ వెనక ఉన్నటువంటి కీలకమైన అంశం ఇదన్నమాట.